పెళ్లి చూపులు చిత్రంతో యూత్ ను కట్టిపడేసిన రీతు వర్మ తాజాగా ఒక గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రంలో ఛాన్స్ కొట్టేసిందట. ధ్రువ నక్షత్రం అనే సినిమాలో రీతు వర్మని హీరోయిన్ గా ఎంపిక చేశాడు. మొదట మజ్ను ఫేమ్ అను ఎమాన్యుయల్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో షూట్స్ కూడా జరిగాయి. ఆ తర్వాత అనుకు వేరే ఆఫర్ రావడంతో ఆ మూవీకి డేట్స్ ఇచ్చేసింది. విక్రమ్ సినిమాకు డేట్స్ కుదరడం లేదని చెప్పడంతో వెంటనే గౌతమ్ రీతు వర్మకు ఆ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రీతు షూటింగ్ లో జాయిన్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతు పాత్ర హైలైట్ గా ఉండబోతుందట. ఆగస్ట్ నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా గౌతమ్ మీనన్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల గౌతమ్ చిత్రాలు వరుస ఫ్లాప్స్ అవడంతో ఈ సినిమాపై గట్టి ఆశలే పెట్టుకున్నాడు.